అనేకమైన అప్పీల్స్ పరిశీలన చేస్తే ప్రధానంగా అపార్ యాప్ లో మనం చేయాల్సినటువంటి విద్యార్థుల యొక్క వివరాలు అప్లోడ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అనేకమైన ఫోన్ కాల్స్ ద్వారా ఉపాధ్యాయులు తెలియజేస్తా ఉన్నారు, చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఆధార్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా యూడేస్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వట్లేదని కారణంగాను, అలాగే ఆధార్ లో ఉన్న పేరు కానివ్వండి యూడేస్ లో ఉన్న పేరు కానీ చిన్న చిన్న నేమ్ కరెక్షన్స్ ఉన్నా కానీ అవి అప్లోడ్ అవ్వట్లేదనే విషయాన్ని ఎక్కువగా మన దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలతో గౌరవ డైరెక్టర్ గారితో జరిగినటువంటి సమావేశంలో కూడా దాన్ని చర్చించడం జరిగింది. దానికి వారు చెప్పినటువంటి పరిష్కారం ఏంటంటే ఈ నేమ్ ఏదైతే ఉందో అక్షరాల్లో కానివ్వండి ఇంటి పేరులో కానీ ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నా మనం ప్రధాన ఉపాధ్యాయులు దాన్ని సర్టిఫై చేసి దాంతో ఆధార్లో ముందు మార్పు చేసుకుంటే యూడేస్ లో మార్పు మనం చేసుకునే అవకాశాన్ని పరిశీలిద్దాం. అది చాలా స్ట్రీమ్ లైన్ లో చేసి దాన్ని ఆధార్తో ఇబ్బంది కాకుండా ఆధార్కి సంబంధించిన అథారిటీస్తో ఇప్పటికే మాట్లాడటం జరిగింది. అది హెడ్ మాస్టర్ ఇచ్చినటువంటి దాని సర్టిఫికేట్ చూసి అందులో మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అప్లై చేసిన తర్వాత 4-5 రోజులు టైం పట్టే అవకాశం ఉంది, కాబట్టి అది మార్పు చేసి ఆధార్లో అప్డేట్ అయిన కొత్త ఆధార్ పేరుతో సహా వచ్చే అవకాశం అయితే 1 వారం రోజుల్లోనే ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి ఇది చాలా ఇబ్బందులతో కూడుకుంది, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రోజు బర్త్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా 90% పిల్లలకి ఈ రోజు మన దగ్గర చదివే పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేదు. తల్లిదండ్రుల డిక్లరేషన్ తో మాత్రమే మనం అడ్మిషన్ స్కూల్ అడ్మిషన్ చేసుకున్నట్టు పరిస్థితి. దీన్ని అధిగమించడానికి అయితే ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు చేయటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు, కాబట్టి దీనిని జిల్లా కలెక్టర్ గారితో చర్చించి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ కింద దాన్ని తీసుకుని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కూడా చేద్దామన్నారు. అయితే ఓవరాల్ గా 100% అవ్వాలంటే ఒక 80% వరకు ఈజీగా అయ్యే అవకాశం ఉంది. ఇందులో 60% రెండు మ్యాచ్ అయ్యి ఇమీడియట్ గా అయిపోతుంది. ఒక 20% నేమ్ కరెక్షన్స్ కూడా హెడ్ మాస్టర్ యొక్క సర్టిఫికేట్ తో చేసుకునే అవకాశం ఉంటుంది, ఆధార్లో మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ కు మాత్రం 10-20% మధ్యలో ఉంటారు విద్యార్థులు మ్యాచ్ కాని వాళ్ళు. వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ గా కలెక్టర్స్ తో మాట్లాడి ఒక స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక వాళ్లే బాధ్యతగా డిపార్ట్మెంటే బాధ్యత వహించి దాన్ని చేస్తామని చెప్పి ఈరోజు డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మీ అందరూ కూడా గమనంలో తీసుకుని ముందుగా క్లియర్ గా ఉన్నాయన్నీ కూడా అపార్ అప్లోడ్ చేయడం, నేమ్ కరెక్షన్స్ కి కూడా మనం ఆధార్లో నేమ్ కరెక్షన్ కి ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్న యూడేస్ లో ఏ పేరైతే ఉందో అదే పేరుతో పంపించి ఆధార్ కరెక్షన్ చేయించడం, వెరీ నెక్స్ట్ అది కలెక్టర్ గారి ఆదేశానుసారం వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో దాని లోబడి మనం చేయటం, అది మన చేతిలో ఉన్నంత వరకు చేయడం తప్ప మన చేతిలో లేని విషయాల గురించి ఆందోళన చెందవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.